దేశంలో కరోనా కేసుల పెరుగుదలపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు కేసులు లక్షల్లో నమోదవుతున్నట్టు ప్రధాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో వాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. యాక్టివ్ కేసులు ఉన్న చోట కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 2 రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల దాటడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 159,632 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 3 రోజులు లక్షకు పైగా కేసులు రావడం. మరోవైపు దేశంలో కరోనా పాజిటివిటీ రేటు శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నెల 4న ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్కి వెళ్లారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్ను జయించారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేగింది. సీఎం నివాసంలో ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. హేమంత్ సతీమణి సహా వారి కుమారుడుకు కరోనా సోకింది. మరోవైపు పార్లమెంట్ను కరోనా వదలడం లేదు. మొత్తం 1409 మంది పనిచేస్తుండగా అందులో 400 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి ఎంతమంది కరోనా బారిన పడడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వచ్చిన సిబ్బందిలో వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.